ఏంటి దీనిది గొప్ప జాతకమాయే అట ఆదిత్య బాబు మంచి కుటుంబంలోంచి వచ్చిన అబ్బాయి కిద్దరు పేరు మీద పెళ్లి ముహూర్తం లేకపోవడం ఏంటని నా మనసంతా ఏదోలా ఉంది మనం తీసుకెళ్ళిన పంతుల మాట అనేసరికి నాకు ఫీజులు ఎగిరిపోయాయి అనుకో ఏడ్ చేసేది లేక తెల్లముఖం వేసుకొని వచ్చేసాను గా పూజారిని పని లేక తోలుకి వెళ్ళినట్టుంది ఏటి ఏడ్ సుత్తనం ఏటి దొంగను పట్టుకున్న పోలీసులగా అట్ట సుత్తనం ఏటి ఆకారం ఆరవళి పర్వతం అంటుంది మెదడు ఎక్కడుందా అని వెతుకుతున్నా ఏడ్స్ వత ఏటంటో నీకు బాబాయిని ఏటి నన్ను పట్టుకొని అవమానించి మాట్లాడుతున్నావు ఏటి ఆ లేకపోతే ఏంటి బాబాయ్ పూజార్ని తీసుకెళ్ళేటప్పుడే అక్క జాతకం ఆదిత్య జాతకం ఇక్కడే ఒకసారి చూసుంటే అయిపోయి ఉండేది కదా అయితే నువ్వు చెప్పిందే కరెక్ట్ నన్ను అనాల్సిందే నేను పడాల్సిందే కానీ ఒక విషయం ఏంటది ఆ కేసు గారిని నేను ఒక్కనే అల్లలేదు నాతో పాటు మీ అత్త కూడా వచ్చింది కాస్త అక్షంతలు అడుగు కూడా వేయి నా సంగతి తెలిసే గట్ల అడుగుతున్నావా గా పంతుల్ని ముందే అడిగినా పెళ్లి చేసుకోనికి గీ మంచి రోజున ఏమైనా ఉందా అని గానికి ఏం అర్థమైందో ఏమో గిప్పుడు నీ వయసెంత అని నన్ను అడిగిండు పంతులకి సక్కగా తెలివి ఉండాలి నేనే కామైనా పంతుల సక్కదనం గట్లుంది అది సరే గాని ఇప్పుడు ఏం చేస్తే పద్మావతి పెళ్ళి అవుతుంది వెయిట్ చేస్తే అవుతుంది అంతకంటే ఏం చేసినా అవ్వదు శ్వేత అన్నట్టు మంచి రోజులు మంచి ముహూర్తాలు వచ్చేదాకా ఆగుదాం బామ్మ పెద్ద బావగారు పెద్దక్క అందరూ కూడా మంచి ముహూర్తం కోసమే మాట్లాడుకుంటున్నారు మనకున్న బాధే వాళ్ళకు కూడా ఉంది గట్ల కాదు గాని గా పంతులు అక్కడే పెట్టుడు ముహూర్తం ఏదైనా పెడితే బాగుండేది సెట్ చేస్తే సరిపోయేది కదా ఏం మాట్లాడుతున్నావత్త ముహూర్తాలు లేకపోతేనే కదా పెట్టుడు ముహూర్తాల గురించి ఆలోచించేది మా ఇద్దరి పేరు బలాల మీద ముహూర్తాలు లేవు అంతేకాని లోకల్ల పెళ్లిళ్ళకే ముహూర్తాలు లేవు అని కాదు అది కాదు పద్మావతి చేతికి చీటీ డబ్బులు వచ్చినాయి కదా అందుకనే బాబాయ్ చీటీ డబ్బులతోనే పెళ్ళవుతుందని కాదు వాళ్ళు అనుకుంటే పెళ్లి ఖర్చులు కూడా ఇచ్చి మనతో సంబంధం కలుపుకుంటారు కానీ ప్రాబ్లం ఏంటంటే ముహూర్తాలు లేకపోవడం ఆ అక్క ఎదురు చూసినంత ఉత్తమం ఇంకొకటి లేదు ఇదిగో బామ్మ మనం అనవసరమైన పెట్రోల్ లగ్గాలు చూసామనుకో రేపు ఆ ఇంట్లో కోడలిగా అక్క అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంట్లో పొరపాటున జరగనంది జరిగిందనుకో అక్కనే అంటారు చిన్నదానిపైన సిలక చెప్పినట్టు చెప్పావమ్మా మనం ఆ ముహూర్త గడియలు వచ్చేదాకా ఎదురు చూడటమే మన పని మంచిదే ఆ మంచి రోజు కోసమే ఎదురు చూద్దాం అమ్మా మహాలక్ష్మి గారు చీర్లత్ర మళ్ళీ వచ్చాడేంటి అక్కేమన్నా పిలిచిందంటావా అయినా మొన్న పెళ్లికే కదా మనందరం కొనుక్కున్నాం ఇంకా ఏమైనా కొత్త రకం చీరలు వచ్చాయేమోనని చూపించడానికి వచ్చాడేమో లేకపోతే నువ్వన్నట్టు పెద్దక్క రమ్మందేమో రండి రండి కూర్చోండి వైష్ణవి లీలా వచ్చి కూర్చోండి అలాగే అక్క రండి అమ్మా కొత్త మోడల్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ లేటెస్ట్ మోడల్స్ చాలా వచ్చాయమ్మా మా వైష్ణవికి లీలకి సరిపోయే డిజైన్స్ చూపించు అలాగేనమ్మా
ఏంటక్కా, మొన్ననే కదా మన నందిని పెళ్లికి అందరం తీసుకున్నాం. తీసుకున్న వాటిల్లో నేనింకా కొన్ని చీరలు మడత కూడా విప్పలేదు. నాకైతే ఇప్పుడు చీరలు వద్దక్కా, ఖరీదైన చీరలు కూడా ఇంకా పెట్లోనే మూలుగుతున్నాయి. అమ్మగారికి ఎంత ప్రేముంటే మీకు మళ్ళీ మళ్ళీ కొత్త చీరలు కొని పెడతారు. రోజు రోజుకి కొత్త కొత్త డిజైన్స్ మార్కెట్లోకి వస్తున్నాయి, అవన్నీ తీసుకొచ్చానమ్మా. అమ్మా వైష్ణవి, నీకు నచ్చిన చీర తీసుకో. అలాగే. లీలా, నువ్వేమంటావు? అక్క అంటుంది కదా తీసుకోమని. నాకైతే వద్దక్క, నువ్వే సారీ తీసుకో. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? రేపు నందినికి సారీ పంపించాలి కదా, అప్పుడు కట్టుకోవచ్చులే, తీసుకోండి. అక్క ఈ చీర చూడు, ఈ కలర్ ఈ బోర్డర్ చాలా బాగుంది, నాకు భలేగా మ్యాచ్ అవుతుంది. ఏది టివు? బాగుంది, చాలా బాగుంది. ఇదెంత రేటు? 10,000 అమ్మాది. అక్క ఇది నాకు చాలా బాగా నచ్చిందక్క, ఇది నేను ఉంచేసుకుంటానక్క. ఏం బాగుంది ఇది, ఈ కలరు ఈ బార్డరు అసలు ఏం బాగాలేదు ఇది. అయినా ఇంత రేటా? అంత రేట్ అయితే అక్కర్లేదులే. ఏవయ్యా కొంచెం రేటు తగ్గించు, ఎప్పుడు నీ దగ్గరే కదా మేము తీసుకునేది, మాకు కూడా ఇంత రేటు చెప్తే ఎలా? లీలా నువ్వు కూడా తీసుకో. ఇప్పుడు ఏం వద్దాక? నేను చెప్తున్నాను కదా తీసుకోమ్మా, తీసుకో చూసుకో. ఎంత అయితే మాత్రం ఏమ్మా, మీ పెద్దక్కయ్య గారగా డబ్బులిచ్చేది, మీరేం డబ్బులు ఇవ్వట్లేదు కదా, మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి. ఏం లీలా చీర నీకు నచ్చిందా? బాగా నచ్చింది, బాగుంది బాగుంది. దీని రేట్ ఎంత చెప్తాడో ఏమో. ఈ చీర రేట్ ఎంత? అది 25,000 అమ్మా. ఇక్కడ 10,000 అంటేనే దిక్కులేదు. అలాంటిది నీకు 25,000 చీర ఆ కిప్పిస్తుందంటవా? ఈ చీర వద్దులే కాని తక్కువలో చూపించు. ఇది చూడండమ్మా, ఈ చీర నీకు బాగుంటుంది, ఇది నువ్వు తీసుకో. ఈ చీర ఎంతండి? 3,000 అమ్మాది. మూడు వేలంటే పర్వాలేదు తీసుకో వైష్ణవి. వద్దంటే అక్క బాధపడుతుందేమో. సరే అక్క నేను ఇది తీసుకుంటాను. లీలా ఇదిగో ఈ సారీ నువ్వే ఉంచుకో, బాగుంది. ఆ
లీలా, అక్క ఏదో సరదాగా అంటుంది కానీ నువ్వు కూడా ఏదైనా తక్కువ రేట్లో చీర తీసుకో. తక్కువ రేటు చీర తీసుకోవడానికి దానికేం కర్మ? లీలా పెద్దింటి పిల్ల, తను మొదటి నుంచి ఇలాంటి చీరలే కట్టుకుంటుంది. లీలా ఏం పర్లేదు, నేను ఇప్పిస్తున్నాను కదా, నువ్విదే ఉంచుకో. అది ఆయన కొన్ని చీరలు కొంతమంది కడితేనే బాగుంటాయి. వైష్ణవ్ అమ్మకి మరీ అంత తక్కువ రేటు చీర తీసుకున్నారేంటి? తనకది సరిపోతుందిలే. ఇంతకు ముందు కూడా ఇలాంటి చీరలే కొనుక్కునేది. మా ఇంటికొచ్చాకే ఏమాత్రం ఖరీదైన చీరలు కట్టుకుంటోంది. పంచే బంధాలే తెంచే పట్టుదల తగ్గించేదేలా, దూరం పెంచే పంతాలే సంతోషించేలా తల వంచేదేలా, ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా, దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడిన, ముగిసే నాయికనైనా ఎగసే జ్వాల, ఉయ్యాలా 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 ఉయ్యాలా. తెచ్చినాటాక మల్లెలు పూస్తాయా అసాధ్యం కదా, సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా నమ్మే మాటలా, వినాశమే కోరుతుంది విద్వేషపు విషజ్వాల, శ్మశానపు చిచ్చుల కాంతిలో స్వర్గమే చూడగా, పగ పెంచే ప్రతి శిరసు ఒరిగే వేళ, ఉయ్యాలా 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 ఉయ్యాలా.
నానమ్మా పిలిచారంట? అవును వంశీ, మీరు చదువుకున్న పిల్లలు, ఎన్నో పుస్తకాలు చదివి చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. పుస్తకాలలో లేని విషయాలు జీవితంలో చాలా ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు జీవితం నేర్పే పాఠాలు ఏ పుస్తకంలోనూ కనిపించవు వంశీ. అందుకే పుస్తకంలోని పాఠాలు నేర్చుకున్న వాళ్లకంటే జీవితంలో ఎదురయ్యే పాఠాలను తెలుసుకున్న వాళ్లే చాలామంది పైకొచ్చారు. జీవితం పాఠాన్ని నేర్పిస్తుంది, కానీ పాఠం జీవితాన్ని నేర్పించదు. ఇది అనుభవంతో రావలసిందే. ఈ మాట నీకు ఎందుకు చెబుతున్నానంటే, ఒక ఆడపిల్లకైనా మగపిల్లవానికైనా పెళ్లి తర్వాత మొదలయ్యేదే జీవితం చాలా విలువైనది. అక్కడ మహాలక్ష్మికి ఇచ్చిన టాస్క్ పూర్తి చేయాలంటే వంశీని కూడా రంగంలోకి దింపాల్సిందే. నందిని తనకు పోయిన కడుపు గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలంటే నందినిని నోరెత్తకుండా చేయాలి. అంటే వంశీకి కీ అప్పుడప్పుడు ఇవ్వాలి. వంశీ, ఈ నానమ్మ చెప్పిన ప్రతి పనిని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా చేసుకుంటూ వచ్చావు. ఆ నమ్మకంతోనే నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను. అడుగునానమ్మా. పోయిన కడుపు గురించి నందిని ఎక్కడా నోరెత్తకూడదు. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర అస్సలు మాట్లాడొద్దు. ఈ విషయం నందినికి నువ్వు అర్థమయ్యేలా ఎలా చెబుతావో అది నీ ఇష్టం. ఏ లక్ష్యం కోసమైతే నిన్ను నందిని మీదకు బాణంలా విసిరాను, ఆ బాణం మధ్యలోనే విరిగిపోయింది అబార్షన్ రూపంలో. అందుకే నా లక్ష్యం ఎంత త్వరగా నెరవేరితే అంత మంచిది. ఇది తీసుకెళ్ళి మహాలక్ష్మికి ఇవ్వాలి. అలాగే నానమ్మా. కూరటి చీర తీసుకోవడానికి దానికేం కర్మ? లీల పెద్దింటి పిల్ల. ఆయన కొన్ని చీరలు
కొంతమంది కడితేనే బాగుంటాయి. తనకది సరిపోతుందిలే, ఇంతకు ముందు కూడా ఇలాంటి చీరలే కొనుక్కునేది. మా ఇంటికొచ్చాకే ఏమాత్రం ఖరీదైన చీరలు కట్టుకుంటోంది. బాధపడకు, ఎప్పుడూ లేంది మహాలక్ష్మి అక్క. ఎందుకు మనిద్దరి మధ్య తేడా చూపించిందో నాకే అర్థం కావట్లేదు. ఆ చీర తీసుకోవద్దన్నా నాకు ఇబ్బంది లేకపోయేది. కానీ నిన్ను నన్ను వేరు వేరుగా చూసినందుకే చాలా బాధగా అనిపిస్తుంది. ఇది మా నాన్నమ్మ మీకు ఇవ్వమని మరీ మరీ చెప్పారు.